అయ్యా నమస్కారం అయ్యా. కార్ రెడీగా ఉందా? మీరు ఈ బండ్లు ఎక్కడి? మేము ఆ బండ్లో వస్తాం. ఏ బండ్లు వెళ్తున్నాడు? పెరుగుతా కాలేజ్ అన్నా. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్నా? పొందిట్లేదన్నా. సరే రండి వేదాం. ఏయ్ వాడు మధ్యలోనే దిగిపోయాడు రా. ఏం పిలుస్తున్నారా? వచ్చే చేసిన దిగి వెనక్కి రండి రా. నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్దు లేపాయి. సరే అన్నా. ఆకుండా వెళ్ళిపోయాడు. రెండు అంబులెన్స్ పోవచ్చు, అలాగే పోలీసులు పోవచ్చు. శివ మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. నీకు మాత్రమే పక్కడ సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుద్దించి లేపేశాం. పీస్ పీస్ అయి ఉంటాడు, వెళ్ళి ఏర్కో. వాడిని పూడ్చిన తర్వాత మీ అమ్మని చెల్లిని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాళ్ళ మీద పడు. చూడండి, తీసుకురండి. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసి పోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ గుద్దలేదు నాన్న, తెలిసే గుద్దారు. నా పరువు తీసారా? అమ్మని చెల్లిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడుని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నా పెళ్ళాన్ని తెమ్మని చెప్తాడు వాడు. అది కాదన్నా, మెరూన్ కలర్ కాలిస్ అన్నారు. నల్లని అమ్మాయిని చూసి వాళ్ళ పెళ్ళమ్మని దూకేస్తాడా? ఫోన్ చేసిన అమ్మాయి వాడి శత్రువా లేదా మనని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు చేసిన ఏర్పాటు. త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు. హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు, మళ్ళీ కార్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం, అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జచ్చెల్ల చెరువు దగ్గర బైపాస్లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్లో వెళ్తే? వెళ్లే రూట్లో బాక్రా పెట్ట, నందులూరికి మధ్య ఉన్న సింగు రోడ్డు, చెరువు పక్కన ఉన్న మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్లో తాడు చెట్టు నరిగి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేను ఒక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపూర్లో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు,
వేమల్లో 10 మంది భోజనం తెస్తారు. కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడి చెంచగాళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయం. ఉళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే జీయను ఉమ్మేసి వెళ్ళిపోతుంది.